అదేదో సినిమాలో స్విచ్ ఒక చోట వేస్తే లైట్ ఇంకో చోట వెలుగుతుందని ఓ డైలాగ్ ఉంటుంది ప్రకాశం జిల్లా కొండెపి కార్యకర్తలు చేసిన నిరసన హంగామా అచ్చం అలాగే ఉంది స్క్రీన్ ముందు తాను కనిపించకుండా ఆయనే స్క్రీన్ ప్లే చేశారంటే స్కిల్ ఏ రేంజ్ లో ఉందనేదే ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ ఇంతకీ స్క్రీన్ ప్లే రాసిందెవరు మీదకి వచ్చిందెవరు రాజకీయాల్లో ట్విస్టులు ఓ రేంజ్ లో ఉంటాయి ఏ ఎత్తుగడ వెనుక ఎవరు ఉంటారో ఏ స్విచ్ వేస్తే ఎక్కడి లైట్ వెలుగుతుందో కనిపెట్టడం అంత తేలిక కాదు ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ నేతల ఎత్తుగడలు రసవత్తరంగా ఉంటున్నాయి ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం నుంచి కొంతమంది కార్యకర్తలు వచ్చి తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం దగ్గర నిరసనకు దిగారు మంగళగిరి హైవే నుంచి పార్టీ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి మరీ వైసీపీ కార్యాలయం గేటు ముందు బైఠాయించారు ప్లకార్డులతో నినాదాలు చేశారు మధ్యాహ్నం సమయానికి పార్టీ ఆఫీస్ ముందే వెంట తెచ్చుకున్న భోజనాలు చేశారు విషయం ఏంటంటే ప్రస్తుతం కొండపి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న వరికోటి అశోక్ బాబు టీడీపీతో లాలూచి పడుతున్నారన్నది కార్యకర్తల ఆరోపణ అశోక్ బాబును ఇన్ఛార్జిగా తప్పించాలని నినాదాలు చేశారు అనుచరులతో కలిసి ఇసుక మద్యం బియ్యం అక్రమ వ్యాపారాలు అశోక్ బాబు చేస్తున్నారని నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన స్థానిక నేతలు కార్యకర్తలు ఆరోపించారు కొంచెం వెనక్కి వెళితే గత ఎన్నికల్లో కొండెపి నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మాదాసు వెంకయ్య పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు అయినా పార్టీ ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చింది గతేడాది జూన్ వరకు ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నారు ఆ తర్వాత అశోక్ బాబుకు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించింది తాజాగా నిరసనలను చూస్తే అశోక్ బాబుకు వ్యతిరేకంగా ఉన్న వెంకయ్య వర్గం ఇదంతా చేయిస్తుందేమో అన్న అనుమానాలు వస్తాయి అయితే అసలు విషయం మాత్రం వేరే ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీలో ఉండి టీడీపీ అధికారంలోకి రాగానే పార్టీ ఫిరాయించిన జూపూడి ప్రభాకర్ ఈ నిరసన వెనుక కాదా ప్లే డైరెక్షన్ అని టాక్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే మళ్లీ వైసీపీ కండువా కప్పుకున్న జూపూడి ఎట్టకేలకు సామాజిక న్యాయ ప్రభుత్వ సలహాదారు అనే పదవిని సంపాదించగలిగారు ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగలేదని వచ్చే ఎన్నికల్లో కొండెపి నుంచి బరిలో నిలబడాలని జూపూడి ఉత్సాహపడుతున్నారు అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జిను తప్పించగలిగితే ఒక్క టాస్క్ పూర్తవుతుందన్న జూపూడి లెక్క అన్న చర్చ జరుగుతోంది అశోక్ బాబు వ్యతిరేక వర్గాన్ని రెచ్చగొట్టి ప్లకార్డులతో పార్టీ కార్యాలయం ముందు నిరసనకు దిగేలా చేయటం జూపూడి స్క్రిప్టులో భాగమని ప్రచారం జరుగుతోంది నిరసన కార్యక్రమం పూర్తయిన తర్వాత మీడియాలో కవరేజ్ ఏ మేరకు వచ్చింది అనే విషయాన్ని కూడా జూపూడి వర్గం ఆరా తీసిందట జూపూడి కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ విషయాలు పార్టీ పెద్దల వరకు చేరిందని టాక్